हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। फ्रेंड्स, इवाल्टे मन वीडियो लो बेल्लम तालिकलु एला प्रिपेर चेसुकोवालो चूपिस्तुन्नानु। सो मा साइड अयिते दीनिनि आरिदा अनि पिलुस्तारु। सो कोंतमंदि अयिते दीनिनि बेल्लम तालिकलु अनि कूडा पिलुस्तू उंटारु। ఈ ఆరిదని తొలి ఏకాదశి నాడు మొదటిసారిగా చేసుకుని తర్వాత వచ్చిన ప్రతి పూజకి ప్రతి వ్రతానికి కూడా నైవేద్యంగా పెట్టడానికి ఈ ఆరిద అనేది ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు। ఇవాల్టి మన వీడియోలో పక్క కొలతలతో ఆరిద ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను। వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీ ఇంట్లో కూడా నైవేద్యాలకి ఆరిదని ఎలా ప్రిపేర్ చేసుకోండి। ముందుగా ఈ ఆరిద ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకుని ఇందులో ఒక కప్పు వాటర్ ని వేసుకోవాలి। అలాగే ఒక చిటికెడు salt ని యాడ్ చేసుకోండి। ఇలాంటి స్వీట్ రెసిపీస్ చేసేటప్పుడు కొద్దిగా salt ని వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది। ఇలా వాటర్ బాగా మరుగుతూ ఉన్నప్పుడు ఇందులో ఒక కప్పు బియ్యం పిండిని వేసుకోవాలి। మనం ఒక కప్పు వాటర్ తీసుకుంటే ఒక కప్పు బియ్యం పిండి వేసుకోండి, పక్క పర్ఫెక్ట్ గా సరిపోతుంది। సో తాలికలు కూడా చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు। सो इला ఈక్వల్ క్వాంటిటీ లో వేసుకుంటే పిండి లూజ్ అయిపోకుండా చక్కగా ఈక్వల్ గా బాగా కలుస్తుంది। ఈ పిండి వేసుకున్నప్పటి నుంచి కూడా స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి నెమ్మదిగా వాటర్ లో మొత్తం కూడా పిండి బాగా కలిసేటట్టు ఇలా వీడియోలో చూపించే విధంగా కలుపుకుంటూ ఉండాలి। సో పిండిని ఇలాగా గరిటతో ప్రెస్ చేస్తూ కలుపుకోవడం వల్ల ఎక్కడ ఉండలు అవి లేకుండా చాలా సాఫ్ట్ గా పిండి అనేది రెడీ అయిపోతుంది। సో పిండిని ఎక్కువ సేపు మగ్గించాల్సిన అవసరం లేదు। ఇలా మనం నాన్ స్టాప్ గా కలుపుకుంటూ ఉంటే కాసేపటికి పిండి అనేది ఈక్వల్ గా వాటర్ లో కలిసిపోయి సాఫ్ట్ అయిపోతుంది। సో స్టవ్ ఆఫ్ చేసుకుని దీనిపైన మూత పెట్టి ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేసుకున్నాను। సో 2 నిమిషాల తర్వాత మూత తీసుకునేసరికి ఇది లైట్ గా గోరువెచ్చగా ఉంటుంది। సో ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే దీన్ని రెడీ చేసుకుంటే సరిపోతుంది। సో ఇది పూర్తిగా చల్లారిపోయినా సరే ఇబ్బంది ఏమీ లేదు, తాలికలు అనేవి చక్కగా వస్తాయి। ఇప్పుడు చేతికి కొద్దిగా బియ్యం పిండిని తీసుకుని ఇలాగా పిండి మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకుంటే కాసేపటికి పిండి చాలా సాఫ్ట్ గా రెడీ అయిపోతుంది। పిండి ఎంత సాఫ్ట్ గా ఉంటే మనం చేసే తాలికలు అనేవి అంత పర్ఫెక్ట్ గా చక్కగా వస్తాయి। అలాగే తాలికలు కూడా విరిగిపోకుండా చక్కగా ఉడికిపోతాయి। సో ఇలాగా పిండి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత వీడియోలో చూపించే విధంగా కొద్దిగా పిండి వేసుకుని పైన ఒక చిన్న పిండి ముద్దని తీసుకుని ఇలాగా తాలికల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి। ఈ తాలికలు చేసుకునేటప్పుడు మరీ మందం ఎక్కువ కాకుండా మరీ సన్నగా కాకుండా మీడియం సైజ్ లో ఉండేలాగా చేసుకోండి। అలాగే మరీ పొడవు అనేది కూడా ఎక్కువగా కాకుండా వీడియోలో చూపించే విధంగా తాలికలన్నింటిని ప్రిపేర్ చేసుకోండి। ఇవి పొడవుగా చేసుకున్నా సరే మధ్యకి కట్ చేసుకుని వేసుకుంటే సరిపోతుంది। సో చాలా సింపుల్ గా పిండి చేతికి కూడా అతుక్కుపోకుండా తాలికలన్నింటిని కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు। సో ఇలా అన్నింటిని చేసుకొని ఒక ప్లేట్ లోకి అయితే తీసేసుకున్నాను। ఇప్పుడు ఆరిద ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము। స్టవ్ పైన ఇలా ఒక గిన్నెని పెట్టుకోవాలి। ఇందులో కప్పున్నర వాటర్ ని యాడ్ చేసుకోండి। ఇలా కప్పున్నర వాటర్ ని వేసుకుని వీటిని కాస్తంత హీట్ అవనివ్వాలి। సో వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు ఒక అరగంట ముందుగా నానబెట్టిన ఒక హాఫ్ కప్పు సగ్గు బియ్యాన్ని వేసుకుంటున్నాను। సగ్గు బియ్యాన్ని వేసుకోవడం వల్ల ఆరిద రుచి అనేది చాలా చాలా బాగుంటుంది। అంతే కాకుండా ఆరిద చిక్కగా చాలా రుచిగా వస్తుంది। సగ్గు బియ్యాన్ని అరగంట ముందుగానే నానబెట్టుకున్నాం కాబట్టి ఇలా వేడి నీళ్ళలో వేసిన ఒక 2-3 నిమిషాలకే సగ్గు బియ్యం పూర్తిగా ఉడికిపోతాయి। సో ఒక 2 నిమిషాలకైతే నాకు సగ్గు బియ్యం ఇలా ఉడికిపోయాయి। ఇప్పుడు ఇందులో హాఫ్ కప్పు పంచదార హాఫ్ కప్పు బెల్లాన్ని మిక్స్ చేసుకుంటున్నాను। సో నేను రెండింటిని కూడా ఒకటే బౌల్ లోకి తీసుకున్నాను, క్వాంటిటీ అనేది కరెక్ట్ గా తెలుస్తుందని। అలాగే ఒక హాఫ్ కప్పు పచ్చి కొబ్బరిని కూడా వేసుకుంటున్నాను। సో మీరు కావాలి అనుకుంటే మొత్తం బెల్లం కూడా వేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు। సో దీని మొత్తాన్ని కూడా ఇలాగా వీడియోలో చూపించే విధంగా బెల్లం పంచదార అలాగే పచ్చి కొబ్బరి పూర్తిగా కలిసేటట్టు కలుపుకుంటూ దీన్ని బాగా మరిగించుకోవాలి। ఇప్పుడు ఇందులో కొద్దిగా యాలకుల పొడిని కూడా వేసేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న తాలికలన్నింటిని కూడా ఇందులోకి వేసేసుకోవాలి। ఇలా తాలికలు వేసుకున్న తర్వాత గరిటతో కలిపేస్తే వెంటనే విరిగిపోతాయి కాబట్టి గరిటతో పైన ఉన్న తాలికల్ని లైట్ గా ఇలాగా పాకంలో మునిగే విధంగా డిప్ చేసుకొని స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి ఒక 5 నిమిషాల పాటైనా సరే అస్సలు కలపకుండా వదిలేయాలి। సో 5 నిమిషాల తర్వాత వీటిని నెమ్మదిగా కలుపుకుందాము। సో వీడియోలో చూపించే విధంగా ఇలాగా కాస్తంత దగ్గర పడే వరకు కూడా
అస్సలు కదపకుండా నెమ్మదిగా ఉడికించుకోండి. ఇలా ఉడికిన తర్వాత వీటిని ఇలాగ వీడియోలో చూపించే విధంగా నెమ్మదిగా కలుపుకుంటే తాలికలు అనేవి విరిగిపోకుండా చక్కగా వస్తాయి. సో ఇలా అన్నింటిని కూడా నెమ్మదిగా కలుపుకొని మరొక 2-3 నిమిషాల పాటు స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి ఉడికించుకోవాలి. ఎక్కువసేపు మనం హై ఫ్లేమ్లో పెట్టేస్తే అడుగున మాడిపోతుంది. సో ఈ తాలికలు వేసినప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు కూడా, అంటే పూర్తిగా ఉడికే వరకు కూడా ఇలాగ స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆరిది రెడీ అయిపోతుంది. సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని పక్కన పెట్టుకుని పూర్తిగా చల్లారిన తర్వాత దేవుడికి నైవేద్యంగా పెట్టుకుంటాం కాబట్టి ఇది చల్లారే వరకు కూడా ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టేసుకుని ఇలా చల్లారిన తర్వాత ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆరిది రెడీ అయిపోతుంది. మీ ఇంట్లో ఎప్పుడు ఆరిదని ఎలా ప్రిపేర్ చేయకపోతే పక్క కొలతలతో ఇలా చేసి చూడండి. చాలా అంటే చాలా చక్కగా వస్తుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూశారు కదండి ఈ ఆరిది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. అయితే మీ ఇంట్లో కూడా ఈసారి పూజలకి వ్రతాలకి ఆరిదని ఎలా ప్రిపేర్ చేసి చూడండి, చాలా బాగా కుదురుతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.